ఏపీలో ఒకటి విన్ న్యూస్ కు స్వాగతం. నేను మేయావని. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. పార్వతీపురం మాన్యం జిల్లా కేంద్రంలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరుద్యోగ రణ ర్యాలీ. ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రామచంద్ర బాబు. ఎక్కడిలో భారీగా ఎర్రచందనం పట్టివేత. ఘటనలో 8 మంది అరెస్ట్. గర్భిణీలంతా పౌష్టిక ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించాలని గీతం డీమ్ విశ్వవిద్యాలయం ఎం శ్రీ భరత్ కోరారు. పోషకాహార వారోత్సవాలలో భాగంగా గీతం డీమ్ విశ్వవిద్యాలయం మహిళా సాధికారిక విభాగం గీతం విమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో స్థానిక పెదజాలేరుపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ భారత్ మాట్లాడుతూ పోషకాహార లోపాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరించారు. బాలలకు మహిళలకు పోషకాహారం తగినంత ఇవ్వడం ద్వారా దేశ విద్య ఆర్థిక ఆరోగ్య రంగాలలో ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. విటమిన్లు సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే తాజా పండ్లు కూరగాయలతో పాటు చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోపాలను అధిగమించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, బైర్రెడ్డి పోతన్రెడ్డి, గీతం మహిళా సాధికారిక విభాగం చైర్పర్సన్ డాక్టర్ సురేఖ చెల్ల, కన్వీనర్ డాక్టర్ స్వాతి చిక్కాల, జిమ్మర్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు పాల్గొన్నారు. పోషకాహార వారోత్సవం సందర్భంగా ఇక్కడ పెద్దజాలారిపేట అర్బన్ హెల్త్ సెంటర్, ఏదైతే జిమ్సర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఆపరేట్ చేస్తుందో, గర్భిణీ స్త్రీలందరికీ ఈ వారోత్సవం సందర్భంగా న్యూట్రిషన్ కిట్స్ అందజేయడం జరిగింది. చాలామంది గర్భిణీ స్త్రీలకి, వాళ్ళ ప్రత్యేకంగా భారతదేశంలో మహిళలకి ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనపడుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో లేకపోతే బిడ్డ కడుపులో పెరిగేటప్పుడు దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్, హెల్త్ ఛాలెంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకటి, ఈ న్యూట్రిషన్ కిట్ ద్వారా వీళ్ళు మంచి ఫుడ్ తినాలనేది ఒక ఆలోచన. ఇంకోటి, దీని ద్వారా వీళ్ళు జస్ట్ ఆన్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్లో కూడా ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ లాంటి ఇంపార్టెంట్ని ఇగ్నోర్ చేయకుండా దానికి సంబంధించిన ఆహార ఏదైనా ఉన్నా సరే, లైక్ మిల్క్ లాంటివి తాగాల్సినైనా సరే, వాళ్ళు కంటిన్యూస్గా ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్లో చేస్తే ఈ 9 నెలలు పిల్లల మీద ఉండే ఇంపాక్ట్ జీవితాంతం మనం మళ్ళీ కరెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళే. కొందరికి చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మీరు తిని దాని తర్వాత ఇంకెవరికైనా పెట్టండి. చాలామంది ఇంట్లో నేను చూసేది ఏంటంటే, మామూలుగా తల్లిళ్ళు లేకపోతే భార్యలు వాళ్ళు అందరికీ తినిపించిన తర్వాత వాళ్ళు తింటారు. కాబట్టి ఈ 9 నెలలు మాత్రం ఫస్ట్ వాళ్ళు తిని వాళ్ళు బాగున్న తర్వాత మిగతా చూసుకోవాలనేది నా కోరిక. మహిళకి ఇంపార్టెంట్ ఈ 9 నెలలు మనం జాగ్రత్తగా పోషకాహారాలు తీసుకుని ఇనుము లోపాలు కానీ బ్లడ్ లోపాలు కానీ, ఎందుకంటే జనరల్గా లేడీస్కి బ్లడ్ కూడా తక్కువ ఉంటుంది, సత్యం, అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే మనకు మంచి బిడ్డ పుడతాడు, ఫ్యూచర్లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈ పోషకాహారాలు భర్తగారి చేతుల మీదుగా ఈరోజు సందర్భంగా పెద్దజాలరపేట గ్రామంలో ఈ గీతం మెడికల్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రం గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నడపడం జరుగుతుంది. కింగ్ స్టేషన్ ఎంబీఎస్ మూర్తి గారి టైంలో ఆయనకి మేము రిక్వెస్ట్ చేయటం, ఆయన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పెద్దజాలరపేట గ్రామంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఆరోగ్యంగా ఎలాగ ఉండాలా, పోషకాహారం ఎలా తీసుకోవాలి, ఎలాగో తగు జాగ్రత్తలు కూడా ఆల్రెడీ డాక్టర్స్ వచ్చి చెప్పడం, భర్త గారు కూడా చెప్పండి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ర్యాలీ ప్రారంభంలో సమావేశానికి పోలీసులు నిరాకరించడంతో ఈ ఘటన జరిగింది. అయితే పాత బస్టాండ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆర్టీసీ కోడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రామచంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మీటింగ్ ఉంది కదా.
భర్తీ చేయాలి 235000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి 235000 ఉద్యోగాలు వెంటనే దొంగ బాబా తమిరంటే భర్తీ చేయాలి 235000 ఉద్యోగాలు వెంటనే యువతకు వెంటనే ఉపాధి కల్పించాలి కల్పించాలి యువతకు ఉపాధి వెంటనే కల్పించాలి కల్పించాలి ప్రతి పార్లమెంట్ లో కూడా నిరుద్యోగ రణం పేరుతో యాత్ర చేస్తున్నాం నిరుద్యోగులు ఇప్పుడైనా బయట రండి జగన్ మోహన్ రెడ్డి ఎన్ని అక్రమ కేసులు గట్టినా ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా మీకు తెలియొత అండగా ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇప్పటికే శూన్యమైపోయింది ఒక కంపెనీ లేదు ఒక పెట్టుబడి లేదు ఒక ఉద్యోగము లేదు ఇది మరో శ్రీలంక మాదిరిగా తయారవుతాంది మేము ఒకటే తెలియజేస్తున్నాం తెలుగు తరపున నువ్వు ఏదైతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానండి మూడున్నర సంవత్సరం అయితే అంటే మన ఏదో ఫేక్లెస్ క్యాలెండర్ ఒకటి విడుదల చేస్తావు మేము నిరుద్యోగుల తరపున అనంతపూర్ వరకు పాదయాత్ర ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా నిన్నటి నుంచి చూస్తున్నాం అనేక ఆంక్షలు అంటే మేము నిరుద్యోగుల కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళంగా ఈ అక్రమ కేసులు అక్రమ అరెస్టులు జగన్మోహన్ రెడ్డి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సైగ చేసి ఉంటే నీ పాదయాత్ర ఒక్క అడుగు కూడా ముందే ఇచ్చేవాళ్ళం కాదు నీకేమో సలహాదారులు దాదాపు 40 మంది నుంచి 50 మందిని పెట్టుకునేవు ఒక్కొరికి 2 లక్షల నుంచి 3 లక్షల జీతం ఈ సలహాదారుల కంటే మా నిరుద్యోగ యువతను పెట్టుకో సలహాదారుల కంటే ఇంకా మంచి సలహాలు ఇస్తారు అట్లన్న ఉద్యోగం కల్పించడం అవుతావు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భారీగా ఎర్రచందనం పట్టివేత వివరాలకు వెళితే టెక్కలి జాతీయ రహదారి వద్ద ఒరిస్సా నుండి విశాఖపట్నంకు తౌడు బస్తాలు చాటున డీసీఎం వ్యాన్ AP-26U-7754లో తరలిస్తుండగా టెక్కలి పోలీసులు పట్టుకున్నారు సుమారు 4740 కేజీలు ఉంటుందని మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు అటు విశాఖ వారు ఇంకా నిర్ధారించవలసి ఉందని టెక్కలి పోలీసులు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నచింతలపొడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమం విద్యా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు అందరికీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ కుంచ వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ కరెల్ల జగదాంబ రమేష్ కమిటీ సభ్యులు పరమట భీమ మహేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
మధురవాడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న వరసిద్ధ వినాయక నవరాత్రుల సందర్భంగా శ్రీ రేచేటి గురునాథరామ శర్మ ఆధ్వర్యంలో సోమవారం నాడు దీపారాధన మరియు శ్రీరామ భజన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్ని వెంకట్ మీడియాతో మాట్లాడారు. 7/9/2022 ద్వాదశి బుధవారం సాయంత్రం 6 గంటలకు గణపతి హోమం జరపబడనని తెలిపారు. హోమం చేయాలనుకునే భక్తులు కమిటీ వారిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత, బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షులు నక్కా శ్రీధర్, పిల్ల రాంబాబు, జి రామ్ జనార్దన్, వానపల్లి శ్రీనివాస్ బ్రదర్స్, బి కృష్ణారావు, జి అప్పారావు, బి మల్లికార్జున, రహీం, ఎరుకునాయుడు మరియు కళని వాసులు పాల్గొన్నారు. పోస్ట్ ఆఫీసు జంక్షన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా వినాయక చవితిని మేము ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు, కాలనీ వాసులు అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మా కమిటీ పెద్దలు చాలామంది ఉన్నారు. అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం ప్రతి ఏటా కూడా పూజ్యులు, పెద్దలు, శంకుస్థాపనకర్త, గురు సమానులు శ్రీ శ్రీ రేజేటి గురునాథ రామ శర్మ గారి యొక్క పర్యవేక్షణలో కమిటీ వారి యొక్క పూర్తి సహసహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ నవరాత్రి మహోత్సవంలో భాగంగా మరి ఈరోజు దీపారాధన కార్యక్రమము, అనంతరం కొమ్మాది శ్రీరామ భజన యువత ఆధ్వర్యంలో రామభజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు వచ్చినటువంటి మీడియా మిత్రులకు మరియు వారి యాజమాన్యాలకి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా చక్కంపేట నియోజకవర్గం గోకువరంలోని శ్రీ వీరభద్రుని గద్దె కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈరోజు ఉదయం 9:30 గంటలకు పందిరిరాట ముహూర్తం చేసి ఆలయ అర్చకులు కుమార శర్మ పూజలు నిర్వహించి దసరా నవరాత్రి మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘం గ్రామస్తుల సహకారంతో జరిగే నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 26న సోమవారం కలశ స్థాపనతో ప్రారంభమై 5వ తారీఖు దశమితో ముగుస్తాయని, 6వ తారీఖు అమ్మవారి ఊరేగింపు, 7వ తారీఖున అన్నదాన కార్యక్రమాలతో ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించారు. ప్రతిరోజు కుంకుమ పూజలు, హోమాలు, విద్యుత్ దీపాలంకారాలతో వీరభద్రుడి సంబరంతో ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సేవా సంఘం సభ్యులు, గద్దె కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 7వ తారీఖు చెప్పడానికి కుదరదు కాబట్టి అన్ని కూడా వాట్సాప్లో పెడతాం. అన్ని చూసుకుని రావాలి. నేను వేరే వాళ్ళు ఎవరు చెప్పినా పెద్దలు కావాలి. కమిటీ వాళ్ళు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 134వ జయంతి పురస్కరించుకొని శంఖవరం గ్రామం మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసన సభ్యులు పర్వత ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రుల తర్వాత మనం దైవంతో సమానంగా పూజించవలసింది గురువునేనని, తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో జ్ఞానాన్ని మనకు అందించేది గురువేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వత రాజబాబు, విద్యా కమిటీ చైర్మన్ జట్ల అప్పారావు, ప్రధాన ఉపాధ్యాయులు, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. టీచర్ గారు ఎవరు చదువు చెప్పి టీచర్ చేశారు? ఆ టీచర్ గారు చదువు చెప్పి ఎవరు టీచర్ చేశారు? ఇవాళ మా భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు ఎవరు చదువు చెప్పారు? మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? జగన్ గారు ఎవరు చదువు చెప్పారు? మన పత్తిపాటి యువతకి ఎమ్మెల్యే గారు ఎవరు? నాకేమో చదువు చెప్పారు? ఇక్కడ మన పిలిచి కదా రాజబాబు గారికి ఎవరు చదువు చెప్పారు? ఎందుకు మీ ఎంఈఓ గారికి ఎవరు చదువు చెప్పారు చెప్పండి. మరి మీ ప్రిన్సిపల్ గారికి, మరి మీకు ఈ భారతదేశంలో గొప్ప వృత్తి ఏదయ్యా అంటే, గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే, ఇవాళ మన జిల్లా పనిచేస్తున్నటువంటి కలెక్టర్ కానీ ఎవరైనా కానీ, ఉద్యోగాలు చేసేవాడు కానీ, వ్యాపారాలు చేసేవాడు కానీ, మనిషి పుట్టిన తర్వాత 5వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కూడా వారి జీవన గమనాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే మన తల్లిదండ్రులు కూడా. మన తల్లిదండ్రులు మనం జన్మనిస్తారు.
ఐదు సంవత్సరాల పాటు తల్లిదండ్రులుగా బతుకుతాం, 5 సంవత్సరం అయిన తర్వాత మనం టీచర్గా జరిగిస్తాం. ఉన్నటువంటి 12 గంటల రాత్రులు రాత్రి వదిలేస్తే వెలుతురు ఉన్నటువంటి 12 గంటల్లోనే కూడా ఎక్కువ శాతం ఎవరి దగ్గర ఉంటాం మనం? టీచర్ దగ్గర. ఎందుకుంటాం? మనం బాగా చదువుకోవాలని, మీకు బాగా విద్యను బోధించాలని, మిమ్మల్ని ఈ భారతదేశం ఒక ప్రయోజకం చేయాలనే ఉద్దేశంతో ఆ టీచర్ గారు మిమ్మల్ని కన్న పెద్దల కన్నా ఎక్కువగా చూసుకుంటూ మీ ఆలన పాలన, మీ మంచి చెడ్డ, మీరు మంచిగా ప్రవర్తన ఉందా చెడ్డగా ప్రవర్తన ఉందా, పిల్ల బాగా చదువుకుంటుందా లేదా పిల్లవాడు బాగా చదువుతున్నాడా లేదా నేను ఆలోచిస్తూ బాగా చదువుకుంటే వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తూ ఎవరైనా వెనకబడిపోయిన వాళ్ళని ముందుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరంటే తల్లిదండ్రులు కాదు. మన తల్లిదండ్రుల దగ్గర జన్మన పొందుతాం కానీ విద్యను కానీ సంస్కారాలు కానీ సభ్యతను కానీ ఈ భారతదేశానికి బౌరులుగా తయారు చేసేది ఒక్క టీచర్ మాత్రమేనని మీ అందరు కూడా తింటా ఉన్నాం. అలాంటి టీచర్ల యొక్క టీచర్ దినోత్సవాన్ని ఇవాళ మరి పిల్లలందరి సమక్షంలో ఈ రోజు మోడల్ స్కూల్లో చేసుకోవడం మీ అందరి యొక్క అదృష్టం, మన అదృష్టం, మీ అందరు కూడా తెలియకపోవచ్చు. ఒక్కసారి చప్పటి కొట్టి టీచర్ దినోత్సవాన్ని శుభాకాంక్షలు. ఇవాళ మనం దేని పట్ల నిర్లక్ష్యం చేసినా పన్నది కానీ పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గిరిమిత్ర సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను జిల్లా కలెక్టర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రేరణతోనే ఐఏఎస్ అధికారి కాగలిగానని అన్నారు. ఐఏఎస్ అధికారిగా ప్రజలకు మేలు చేయవచ్చని నా ఉపాధ్యాయుల మార్గదర్శకం చేయడంతో ఐఏఎస్ అధికారి కాగలిగానని పేర్కొన్నారు. సమాజానికి మార్గదర్శకులుగా, ప్రామాణిక విద్యకు చిరునామాగా ఉపాధ్యాయులు నిలవాలని సూచించారు. ముంబై ఇలాంటి స్కూల్స్ లో చదివాడు, వెలింగ్టన్ స్కూల్, ముంబై ఇలాంటి స్కూల్స్ నుంచి చదివి వచ్చిన స్టూడెంట్స్ నేను పోటీ పడుతున్నాను, వీళ్ళతో కంపీట్ చేస్తున్నాను, నాకు ఎప్పుడు హెండికేప్ కనపడలేదు. ఇవాళ మై టీచర్స్ సో గుడ్. కాలేజ్కి వెళ్ళినాక ఐ వెంట్ టు లా కాలేజ్ నేషనల్ యూనివర్సిటీ జోధ్పూర్. మై ఫాదర్ వాజ్ నాన్నగారు జడ్జ్గా, ఐ ఆల్సో వాంటెడ్ టు బికమ్ అ జడ్జ్. కానీ అక్కడ నా కాలేజ్ టీచర్స్ కొంతమంది వాళ్ళు ఐ డోంట్ నో మీరు వాళ్ళు టాలెంట్ చూసారు లేకపోతే ఇంకా షార్ప్నెస్ చూసారు, ఇంటెలిజెన్స్ చూసారు, హార్డ్ వర్కింగ్ నేచర్ చూసారు, ఏ మోటివేటెడ్ వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు. దట్ వై ఓన్లీ జడ్జ్ యూ కెన్ బికమ్ ఐఎస్ ఆఫీసర్. జడ్జిగా ఉంటే నీ ముందు కేసు వచ్చినాక నువ్వు న్యాయం చేయగలుగుతావు. కానీ ఒక ఐఏఎస్ అయితే యూ కెన్ రీచ్ అవుట్ టు పబ్లిక్, ఎవరైనా మీడియాలో రాసుకుంటే. సో మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయితే యూ కెన్ రీచ్ అవుట్ టు పబ్లిక్, ఎవరైనా కేసు మీ ముందు వచ్చినప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. యూ కెన్ చేంజ్ పీపుల్స్ లైఫ్ ఫర్ మచ్ బెటర్. కోర్టు దగ్గర వచ్చిన వాళ్ళు చాలా ఒక లిమిటెడ్, ఒక 1% పాపులేషన్ మాత్రమే కోర్టు వరకు వస్తారు. అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే యూ కెన్ మిగతా 99% టచ్ చేయగలుగుతారు. సో బికాస్ ఆఫ్ మోటివేషన్ ఆఫ్ మై కాలేజ్ టీచర్స్ ఐ హ్యాడ్ వెరీ వెరీ అంటే ఇండియాలో బెస్ట్ లా టీచర్స్ ఐ హ్యాడ్ మెట్ ఇన్ కాలేజ్. ఐ ఫీల్ మై సెల్ఫ్ వెరీ వెరీ లక్కీ. చాలా అదృష్టంగా దీన్ని భావిస్తాను దాన్ని ఇలాంటి టీచర్స్ టచ్ చేశారు. వాళ్ళని టచ్ వాళ్ళని ఇంకా మై కంప్లీట్గా నా మైండ్ సెట్ మారింది. ఇంకా వై ఓన్లీ జడ్జ్ ఐ కెన్ బికమ్ ఐఎస్ ఆఫీసర్, ఐ కెన్ వర్క్ ఇట్ వాలంటీర్ లెవెల్.
శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు రెడ్డి శాంతి మరిపాడు సి గ్రామ సచివాలయ పరిధిలోని దీనబంధుపురం గ్రామ పంచాయతీలో కుడ్డప్ప సవర, కుడ్డప్ప చింతల పోలూరు, డేగల పోలూరు గిరిజన గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరిగి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల సంక్షేమ పాలనలో గిరిజనులకు చేకూరిన లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో మెలియపుట్టి ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్, జెడ్పీటీసీ ఎండయ్య, సర్పంచ్ కావేరి వెంకటేష్, మండల రెవెన్యూ సిబ్బంది, మరిపాడు సీగ్రామ సచివాలయ ఉద్యోగులు మరియు గ్రామ వాలంటీర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి నుండి టెక్కలి రహదారి అభివృద్ధి పనులను మరియు రోడ్డు నాణ్యత ప్రమాణాలు పరిశీలించినట్లు ఆర్ఎన్బిడి ఈ రవికాంత్ తెలిపారు. అలాగే దీనబంధుపురం నుండి మెలియపుట్టి రహదారికి సుమారు 2.5 కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు డిఏ రవికాంత్ తెలిపారు. ఆయనతో పాటు జేఈ శ్రీనివాసరావు, ఏఈ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇది 2.5 కోట్లతో పీరియడికల్ మెటీరియల్స్ అండి, రిపేర్స్ రోడ్ రిపేర్ చేయడానికి మొత్తం 7.2 కిలోమీటర్స్ అప్ టు మెలియపుట్టి వరకు. ఎక్కడ సార్ ఇది? ఇప్పుడు కరెక్ట్గా నర్సింగ్పల్లి దాటిన తర్వాత కరెక్ట్గా ఏ వీరేజ్ దీనబంధుపురం కొద్దిగా అంటే విలేజ్ లేదు, కిలోమీటరు 21 నుంచి 29 బెట్టు అంటే 22 నుంచి మనం ముందు లాస్ట్ ఇయర్ 1 కిలోమీటర్ అర్జెంట్ రిపేర్ చేసి అక్కడ కంటి 22 నుంచి అక్కడ నుంచి మెలియపుట్టి వరకు, మెలియపుట్టి బీపీ రోడ్ కనెక్షన్ వరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పార్వతీపురం మాన్యం జిల్లా కేంద్రంలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరుద్యోగ రణ ర్యాలీ. ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రామచంద్రబాబు. లెక్కలిలో భారీగా ఎర్రచందనం పట్టివేత, ఘటనలో 8 మంది అరెస్ట్. గర్భిణీలంతా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి, గీతం డీమ్ విశ్వవిద్యాలయం ఎం శ్రీ భరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.